సినిమా చాలా బాగుంది చాలా సందేశాత్మక సినిమా ముఖ్యంగా యూత్ కు చూడాల్సిన సినిమా ఇది సమాజం చూడాల్సిన సినిమా अभी मुद्र पड़पे अल्लर नरेश अंत कामडी कामडी अंत अल्लर नरेश दींट फूप चुस्कना चेयलन सिम पर्टिकुलर सीन नचिंद इंको सीन नच्चलेदनि अर्थं कादु इक्कड सिनेमा मोत्तं बागुंदि स्टोरी सूपर बंडि चाला चाला बागुंदि स्टोरी इक्कड अंटे आ प्रयाणं चेस्तुंटे ఒడిదుడుకు లేకుండా సాఫీగా దావుతది చూడండి అంటే బోర్ అనిపిడం అలా కాకుండా సినిమా చాలా బాగుంది డైరెక్షన్ వాల్యూ చాలా అనిపిస్తుంది డైరెక్షన్ ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది డైరెక్షన్ విజయ్ విజయ్ అండ్ టీమ్ లో విజయ్ ఈ పేర్లోనే విజయం ఉంది సినిమా కూడా విజయం సో అంటే సినిమా ఇప్పుడు నరేష్ గారి సినిమా కామెడీ సినిమా చూసాను కదా అని మీరు చెప్తున్నారు ఎవరన్నారండి నరేష్ గారు కామెడీ చేయాలని లేదు కదా గమ్యంలో కూడా సీరియస్ రోల్ చేశారు అలాగే మళ్ళీ అంటే నేను అనే సినిమా చేశారు శంభో శివ శంభో అలాగే ఇప్పుడు చూసుకుంటే మన నాంది చాలా సంవత్సరాల తర్వాత ఇంటెన్షన్ అదను కామెడీ అనే ముద్ర నుంచి బయటపడడానికి చేసిన ఈ సినిమానే నాంది పేర్లోనే నా సినిమా పేర్లోనే నాంది ఉంది నరేష్ ఈ రూపాయన కనబడడానికి కూడా ఇది ఒక నాంది వరలక్ష్మి గారి క్యారెక్టర్ ఎలా ఉంది చాలా బాగుందండి अंदर साफ्टवेर इंजनी चेयर चेयर क्यार्टर चूस यूत ला चेयर अंत इंस्पर इच्छी ओवराट ओवराल सिमा को हईलटे कथ कथन कथ कथन सिमा के अदे प्राणम ఫైట్స్ తక్కువ ఉన్నాయి గానీ యాక్షన్ పార్ట్ ఎక్కువ ఉంది నరేష్ గారి యాక్టింగ్ కి నేను ఫెదా అయిపోయా చాలా బాగుంది జయమ్ గురించి జయమ్మ బాగా చేసింది బా ఇందులో మంచి మెయిన్ క్యారెక్టర్ అన్నమాట హీరో తర్వాత హీరోయిన్ హీరో తర్వాత హీరో అన్నమాట అమ్మాయి చాలా బాగా చేసింది నామల్లే సినిమా ముందుకు వెళ్ళింది పాత సినిమాల కన్నా ఇందులో ఏమైనా డిఫరెంట్ అనిపించిందా చాలా డిఫరెంట్ గా ఉంది అసలు యాక్టింగ్ ఫస్ట్ టైం ఇలాంటి యాక్టింగ్ మనం చూస్తున్నాం నరేష్ ఇప్పుడే మనం ఒక కమిడియన్ గా చూసాము ఫస్ట్ టైం ఒక యాక్టింగ్ హీరోగా చూసాను అన్నమాట చాలా బాగా చేశాడు మ్యూజిక్ బాగుంది కొరియా సినిమాటోగ్రాఫర్ అయితే పీక్స్ బాయ్ ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ సీన్ హైలైట్ చేసాడు ఆ సీన్ చూసినప్పుడు నాకు అరే ఇలా కూడా తీయొచ్చా అనిపించింది చాలా బాగా చేశాడు ఆ సింగిల్ షాట్ నిజంగా బాయ్ ఫెదా అయిపోయాయి అతను రిలీజ్ అవుతాడనమాట అక్కడి నుంచి ఒక ఫ్రేమ్ పెడితే ఆ ఫ్రేమ్ 6 నిమిషాలు పెట్టాడు బాయ్ ఎలా పెట్టగలిగారు ఎలా చేయగలిగారు అనిపించింది సూపర్ చేశాడు బాయ్ మన చెప్పలేం బాయ్ ఈ సినిమాతోనే ఒక డైరెక్షన్ చాలా బాగా తీశారు బాయ్ తెలియదు నాకు డైరెక్షన్ ఎవరనేది బట్ బాగా తీశారు చాలా బాగుంది సినిమాతో ఇంకా మళ్ళీ ఆఫర్ రావచ్చంట అయ్యో మస్తు వస్తే బా ఇలాంటి యాక్టింగ్ కోసం ఇప్పటిదాకా జనాలు ఆయన కోసం వెయిట్ చేశారు ఇలాంటి యాక్టింగ్ చేస్తే ఇంకా సూపర్ వస్తాయి యాక్టింగ్ స్టార్ అని పడిపోద్ది అసలు బా ఆయన కామెడీ చేసిన అవసరం లేదు బాయా భలే చేశాడు బాయా నిజంగా బాగుంది థ్యాంక్ యూ చాలా బాగా చేశాడు సూపర్ ఉందన్న అల్లర్ నరేష్ అన్న యాక్టింగ్ మాత్రం ఇరుగా తీసిండు అసలు నేను అనుకోలే కామెడీ ఉంటదనుకున్నా లోపు ఇంత కూడా కామెడీ సీన్ లేదు చెప్పారు కదా కామెడీ లేదని అంటే ఉంటదనుకున్నా కొంచెం అని ఎక్స్పెక్ట్ చేశాం గానీ డైలాగ్ చూడండి మొత్తం చూసినానా ఉంటదా అన్న సినిమాలో ఒక్క డైలాగ్ అని ఉండాలి కానీ కామెడీ ఏం లేదు మొత్తం సీరియసే ఇది ఇంతే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఇంతే మొత్తం ట్విస్ట్ల మీద ట్విస్ట్ దెబ్బ మీద దెబ్బ సూపర్ ఉన్నది అన్నా మస్తు ఫీల్ అయినా గట్టిగా సినిమా చూసిన తర్వాత మంచిగా ఉందన్న నేను బయటకు ఇంటికి పోవాలనిపించింది సూపర్ అన్న వరలక్ష్మి యాక్టింగ్ అన్న యాక్టింగ్ బాగుంది అన్న స్టోరీ మాత్రం ట్విస్ట్లు బాగున్నాయి స్క్రీన్ ప్లే మంచిగా ఉన్నది సాంగ్స్ మంచిగా ఉన్నాయి మెసేజ్ మాత్రం తప్పు చేసి లోపల వద్దు లోపల వస్తే మళ్ళీ బయటకు రావు అంతే తప్పు చేయద్దు తప్పు చేసి లోపల వద్దు లోపల వినమంటే మళ్ళీ బయటకు రావు చేయడానా కానీ తప్పు మనమైతే బయట తప్పు చేయనప్పుడు బయటకు కూడా అన్న తప్పు చేసి ఒకవేళ లోపల వినాం అనుకో టార్చర్ ఎట్లుంటుందో అట్లా చూపించండి మస్తు ఉందన్న యాక్టింగ్ మాత్రం మెరుగా తీసిన అల్లర్ నరేష్ అన్న కామెడీ వర్షన్ వేరే ఉన్నది ఇది వేరే ఉన్నది అన్న ఓవరాల్ ఇది చాలా మంచి స్టోరీ లైన్ అన్న మంచి స్టోరీ లైన్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సెకండ్ హాఫ్ కొంచెం నార్మల్గా ఉందన్న సూపర్ అని చెప్పలేము జనరల్గా ఇలాంటి సినిమాల్లో ఎలాగంటే బయటకు వచ్చేటప్పుడు ఒక గూస్ బంప్స్తో ఒక ఫీల్తో వస్తాం ఇది ఆ ఫీల్ రాలేదన్న కానీ ఒక మెసేజ్ ఇచ్చాడు బాగుంది ఓవరాల్ వన్ టైం వాచబుల్ చాలా బాగుంది అంతే మూవీలో ఏం నచ్చిందంటే ఆ మెసేజ్ అన్న కొత్తగా సెక్షన్ 112 అని ఒకటి ఉంది ఇలా కూడా ఇది చేయొచ్చు అని అమాయకుల్ని శిక్ష పడకుండా కూడా చేయొచ్చు ఆ పాయింట్ కొంచెం చాలా బాగుంది
211 ఏదో చెప్పారు అదే అదే ఆ సెక్షన్ ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి చూసి చూపించుంటే బాగుండేది అనిపించింది కానీ అది 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 కొత్తగా కాన్సెప్ట్ అది ఇప్పుడు దాకా కాన్సెప్ట్ ఎవరు తీసుకురాలి ఖచ్చితంగా అన్న ఆయన గమ్యం శంభో శివ శంభో చేసినప్పుడే మనకు ఆయన ఒక నెక్స్ట్ లెవెల్లో కనిపించాడు ఇప్పుడు అలాంటి సినిమాలు ఇంక మీద ఆయన చేస్తా అని చెప్పాడు కాబట్టి ఇలాంటివి చేస్తూ ఉండాలి ఆయన అల్లరి సినిమాలు చేయాలి చాలా బాగుంది ఆయన పర్ఫార్మెన్స్ స్పెషల్ అంటే ఆయన పర్ఫార్మెన్స్ కోసం వచ్చి కూర్చొని చూడొచ్చు అన్నట్టు ఆయన ఫస్ట్ నుంచే ఇలాంటి సినిమాలు ఇంటెన్స్గా చేస్తారు చాలా బాగా చేస్తారు ఆయన పర్ఫార్మెన్స్ సూపరు మన వరలక్ష్మి శరత్ కుమార్ గారి పర్ఫార్మెన్స్ సూపరు ప్రియదర్శి పర్ఫార్మెన్స్ సూపరు ఫస్ట్ హాఫ్ సూపర్కి తీసుకెళ్లాడు సెకండ్ హాఫ్ కూడా ఓ మెసేజ్తో ముగించాడు కానీ ఇటు వచ్చి మనకి చిన్న ఒక గూస్ బంప్స్ అంటారు కదా గూస్ బంప్స్ అనిపించలే ఓకే అని పెట్టి బయటకు వచ్చాము నా గూస్ బంప్స్ అంటే ఇప్పుడు ఏంటంటే విలన్ని భయంగా ఎలాబరేట్ చేశారన్న బాగా ఆ విలన్ని ఎలాబరేట్ చేసింది టక్కని లావుగొట్టేశారన్న అంటే వాళ్ళని క్లైమాక్స్లో ఏం చూపించలే సింపుల్గా ఒక చిది చూపించేసి అవగొట్టేశారనమాట ఇదే మెసేజ్ అన్నట్టు అవగొట్టేశారనమాట నాకు ఇలా చూపిస్తున్న టప్పని ఇలా చూసి ఆపేసినట్టు అనిపించింది అనమాట అంతే అంటే దాన్ని ఇంకా కొంచెం ఎలాబరేట్ ఆ సెక్షన్ వన్ అంటూ మన వాళ్ళు మన వాళ్ళకి చాలా మ్యాటర్ తెలియదు అండి ఆ మ్యాటర్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి దీని గురించి ఇది చూపించి అవును 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 అలా కాదన్న ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు మనకి తమిళ్లో విసార్ అనే సినిమా ఉందన్న అలాంటి సినిమాలు అవన్నీ చూసామంటే అరే ఇంట్రా ఇల్లు ఇలా ఇలా చేస్తున్నారా అని అన్నట్టు ఫీల్ ఉండింది ఒక పాపం ఫీల్ ఉండింది ఈ క్లైమాక్స్లో అవి వచ్చేటప్పటికి ఓ మెసేజ్ మంచి మెసేజ్ ఓవరాల్ బాగుంది బట్ ఇటు వచ్చి ఆ ఒక లోపల నుంచి ఒక ఫీల్ లేదు ఆ ఫీల్ లేదు అంతే నేను పర్సనల్గా నేను ఫీల్ అయ్యా ఏ ఫీల్ అంటే గూస్ బంప్స్ అంటే మరి నేను విజిల్ కొట్టే తొడగొట్టే నేను అవి చెప్పట్లే అంటే ఓవరాల్ మెసేజ్ ఇచ్చి అవగొట్టేటప్పుడు టక్కని మనకు ఒక ఇప్పుడు కొరటాల శివ గారు మంచి మంచి ఒక గూస్ బంప్స్తో సినిమాను అవగొడతాడు మంచి మెసేజ్ ఉంటుంది అనమాట అలా అనుకున్నా అలాంటివి కాదు అలాంటివి ఇలాంటి సినిమాలు అలాంటి అక్కర్లే కూడా అక్కర్లే అలాంటి అక్కర్లే అలాంటివి ఎక్కువ చేసిలే అవును 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 కోరుకున్నా దొరకలేదంటే నేనేమి యాక్షన్ ఎదుగు ఎక్స్పెక్ట్ చేయలేదు క్లైమాక్స్లో ఇంకా ఆ మెసేజ్ని ఇంకా బాగా మెసేజ్ ఇస్తే బాగుండి అనిపించింది అంతే నేను ఎక్స్పెక్ట్ చేసింది అంతే సూపర్ సినిమా సూపర్ ఉంది బాగుంది సినిమా బాగుంది లాస్ట్ రెండో సీన్ బాగుంది హాయ్ ఎవ్రీవన్ నేను మీ అవంతికా మిశ్రా ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ హాయ్ దిస్ పావని గంగిరెడ్డి కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ డూ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ థ్యాంక్ యూ సో మచ్ హాయ్ గైజ్ ఐఎమ్ నవీన్ పోలిషెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ దిస్ ఇస్ సందీప్ కిషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ నమస్కారం అండి నేను మీ శివాత్మిక రాజశేఖర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ హాయ్ మై నేమ్ ఇస్ కృతి గర్గ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ థ్యాంక్ యూ హాయ్ ఎవ్రీబడి దిస్ ఇస్ తరుణ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ